హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అత్తారింట్లో వంటలు నేను మీ మాధవి లతను ఈరోజు మనం చెప్పుకునే రెసిపీ కిడ్స్ స్పెషల్ టూలో మిరియాల పొడి ఏంటి మీరు చెప్పేది మాకు తెలియదా అని అందరు అనుకోవచ్చు కానీ కొంతమందికి చిన్నపిల్లలు పెట్టాలనే విషయం తెలియదండి మిరియాల పొడి ఏ వయసు నుంచి పెట్టచ్చో ఇప్పుడు నేను చెప్తాను మిరియాల పొడి వల్ల యూజెస్ దగ్గు జలుబు దగ్గుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే కదండి కానీ పెద్దలకే కాదు చిన్నపిల్లలు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పెట్టచ్చండి ఈ మిరియాల వల్ల యూజ్ ఏంటంటే ఎక్కువ వేడి చేస్తే చలవ చేస్తుంది చలవ చేస్తే వేడి చేస్తుంది అలానే ఎక్కువ వేడి చేయదు అలానే ఎక్కువ చలవ చేయదు బాడీ టెంపరేచర్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది మిరియాల వల్ల యూజ్ అండి ఇవి ఇది రోజు మనం ఇప్పుడు మిరియాల పొడి మొన్న నిన్న వామ్ పొడి చెప్పుకున్నాం కదా అలా కాకుండా రేపు పిల్లలకి ఎప్పుడు అన్నం తినాలంటే చాలా బోరుగా ఉంటుంది కదండి ఎవరు అందరూ చెప్పే కంప్లైంట్ అదే కదా మా పిల్లలు అన్నం తినరు ఇష్టపడరు ఇది తినరు అది తినరు అని అందరికీ వచ్చే కంప్లైంట్ ఏంటి అది నాకు కూడా ఉండే కంప్లైంట్ అండి దానికి పిల్లలకి చాలా టేస్టీగా హెల్తీగా రెసిపీస్ నేను రేపటి నుంచి ఉన్న వీడియోలో చెప్తాను మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి రేపు వచ్చే వీడియోలు కూడా కంపల్సరీ చూడండి అప్పుడే మీకు పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉండేవి ప్రోటీన్స్ అన్నీ అందేవి మళ్ళీ టేస్టీగా కూడా ఉండాలి కదండి అప్పుడే కదా పిల్లలు మన ఫుడ్ అనేది తినేది ఇప్పుడు మనం మిరియాల పొడి చేసుకున్నాం కదా దానికి కొంచెం అన్నం తీసుకున్నాను నేను ఇప్పుడు త్రీ ఇయర్స్ బేబీ నాకు అందుకని ఈ పొడి చూపిస్తున్నా చూడండి అంత వేసుకొని నెయ్యి వేసుకొని దాంట్లోనే ఉప్పు వేసుకొని కలుపుకున్నానండి నేను నెయ్యి త్రీ స్పూన్స్ వేసుకోవాలి టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ ఏం కారం ఉండదు రుచి కూడా చాలా బాగుంటుంది ఇది దగ్గు జలుబు ఉన్నప్పుడు తగ్గే వరకు ఒక త్రీ ఫోర్ డేస్ పెడితే సరిపోతుందండి దీనివల్ల చాలా మంచిది హెల్దీగా కూడా ఉంటారు పిల్లలు రేపు మరొక రెసిపీతో కలుసుకుంటాను ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు రేపు ఒక మంచి రెసిపీతో హెల్దీగా టేస్టీగా ఉండే రెసిపీతో మనం చెప్పుకుంటాము అంతేనండి ఈరోజు రెసిపీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేసుకోండి ఓకే అండి బాయ్